మీరు మా విఎస్ని న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ రేట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వెంటనే చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఒకప్పుడు ఆయన కోటీశ్వరుడు. విలాసవంతమైన జీవితం ఆయన నిధి. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బ్రతికిన ఆయన ఇప్పుడేం చేస్తున్నాడు? అసలు ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడి వాడో తెలుసుకుందాం పదండి. సిడ్నీకి చెందిన డేవిడ్ గ్లాషినా దగ్గర ఖరీదైన కారు, విలాసవంతమైన బంగ్లా ఉండేది. అందమైన భార్యతో జీవితం చక్కగా సాగేది. అతని దగ్గర ఎంతో మంది పనివారు కూడా ఉండేవారు. అనుకోని పరిస్థితులు ఎదురై చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. 1987లో ఆయన 28.4 మిలియన్ల డాలర్ల సంపదకు అధిపతి. అయితే స్టాక్ ఎక్స్చేంజ్ దెబ్బకు ఎంతో నష్టపోయాడు. దీంతో భార్య కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఉన్నట్టుండి అలా జరగడంతో ఆయనకు ఏం చెయ్యాలో తోచలేదు. మిగిలిన డబ్బుతో ఒక ద్వీపాన్ని లీజుకు తీసుకుని తన కుక్కతో పాటు అక్కడికి చేరుకున్నారు. కొన్నాళ్లకు అది చనిపోయింది. అయినా అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. కాస్తంత ఆధునిక సదుపాయాలతో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. దీనికి తోడు అక్కడే స్వయంగా కూరగాయలు పండించుకుంటూ వాటినే తింటూ కాలం గడుపుతున్నాడు. కొసమెరుపు ఏంటంటే ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ ని వదలకపోవడం.